నాకు మా చెల్లంటే చాలా ప్రాణవంతయ్యా. అది లేకుండా నేను ఎప్పుడు ఏ పుట్టినరోజు జరుపుకోలేదు. అమ్మా అమూల్య, మీ పిన్నిలా ఉన్నా ఎక్కడికి వెళ్ళుండ్రు? ఎందుకమ్మా ఇంత చిన్నదానికే ఏడుస్తున్నావు? ఈరోజు మా పుట్టినరోజమ్మా, కనీసం ఈ ఒక్కరోజైనా మా నాన్న సంతోషంగా ఉంటే చూద్దాం అనుకున్నాను. అమ్మా, ఆలస్యం అవుతున్న కొద్దీ ఇప్పుడే త్రిపురదన మాట్లాడిన మాటలే జనం కూడా మాట్లాడుకుంటారు. మా చెల్లికి మా పిన్నికి ఏ నింద పడకముందే వాళ్ళెక్కడున్నారో వాళ్ళ జాడ చూపించు తల్లి. పుట్టినరోజు అక్క అంట అక్క, నీకు దాని మీద అంత ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? పద అబ్బా, నా కాళ్ళు కదలటం లేదే. ఏం జరిగిందమ్మా?
లేదు లావణ్య, ఇక్కడేదో శక్తి ఉంది. తను నీ దగ్గర కానివ్వటం లేదు. నీ దగ్గర వస్తుంటే మంటలు వస్తున్నాయి. మంటల మంటలు ఎక్కడ ఉన్నాయమ్మా? అదేంటి, నీకు ఈ మంటలు కనిపించడం లేదా? నన్నెవరో గట్టిగా లాగుతున్నట్టున్నారు. ఇక్కడేదో శక్తి ఉందమ్మా. అందరూ బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పండి? పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం తప్ప వేరే మార్గం ఏం కనిపించడం లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్లి ఏమని కంప్లైంట్ ఇవ్వమంటారమ్మా? అసలు రాత్రికి రాత్రి తల్లి కూతుళ్ళు ఇద్దరూ ఎలా మాయమయ్యారు? ఎంత ఆలోచించినా నాకు అర్థం కావడం లేదమ్మా. ఈ విషయం తెలిస్తే నలుగురు నానా విధాలుగా ఊహించుకుంటారు. సగం బరువుకి భయపడి బతకాల్సి వస్తుందమ్మా. వీళ్ళు ఎక్కడున్నా కనీసం ఒక ఫోన్ చేసినా బాధపడేవాళ్ళం కాదు కదమ్మా. ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు. సంతోషంగా ఉంటుందనుకుంటున్న ఇంట్లో ఇలా అందరూ విచారించాల్సిన పరిస్థితి వస్తుందనుకోలేదు. నానా!
అమ్మా అమూల్య, లావణ్య వచ్చిందమ్మా. అమూల్య, అసలేం జరిగిందో చెప్పమ్మా. నాన్నా, అది అమ్మా. ఏం జరిగిందో చెప్పమ్మా. ఉదయాన్ని ఇద్దరూ కనిపించకపోయేసరికి ఎవరికీ అర్థం కాలేదు లావణ్య. అసలు మీరెక్కడికి వెళ్ళారు లావణ్య? అసలేం జరిగిందో చెప్పు లావణ్య. అసలు ఆంటీ ఎక్కడున్నారు? ఏం జరిగిందో చెప్పు లావణ్య. అసలు ఏం జరిగింది? అందరూ ఎంత టెన్షన్ పడుతున్నారు. మీ అక్క నీ గురించి ఉదయం నుంచి ఏడుస్తూనే ఉందమ్మా. చెప్పమ్మా, ఏం జరిగింది? ఏమైంది లావణ్య, ఏం జరిగిందో చెప్పు. నాన్నా, లావణ్య ఏదో షాక్ లో ఉన్నట్టుంది. తనేదో చెప్పాలనుకుంటుంది కానీ చెప్పలేకపోతుంది. కాసేపు అయ్యాక నేనే అన్ని విషయాలు అడుగుతాను నాన్న. అప్పటి వరకు పాపం దాన్ని వదిలేద్దాం. తను చెప్పేది నిజమే అన్నయ్య గారు. లావణ్యని కాస్త రిలాక్స్ అవనివ్వండి. సరే తల్లి, లావణ్యని లోపలికి తీసుకెళ్ళి నువ్వే పిన్ని గురించి తెలుసుకో. అలాగే నాన్న. లావణ్య, పద లోపలికి వెళ్దాం రా. అంకుల్, నాకు లావణ్యం చూస్తుంటే ఏదో టెన్షన్గా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది. అది సరేరా, లావణ్య ఒక్కతే వచ్చింది. మరి భానుమతి గారు ఏమైనట్టు? ఏమీ అర్థం కావట్లేదు. Oh,
అరే పార్దు, జరిగింది చూస్తుంటే ఏదో మిస్టరీలా ఉందిరా. లావణ్య, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. మేమంతా ఉన్నాం కదా, నువ్వేం భయపడకు. ఏం జరిగినా దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. అక్క, అమ్మా, అది అమ్మా, నాకెలా చెప్పాలో అర్థం కావడం లేదక్క. లావణ్య, పిన్ని క్షేమంగా ఉందా లేదా ఆ విషయం చెప్పు. ఆ రాక్షసి బానే ఉంటుందక్క. అది పక్కాల్ని హింసించే రకం. నీకు తెలియదు దాని గురించి. అమ్మయ్యా, పిన్నికేమైందో ఏంటో అని చాలా టెన్షన్తో చేస్తున్నాను. పిన్నైతే సేఫ్ కదా. ఈ మాట చెప్పావు చాలు. లావణ్య, ముందు నువ్వు కాస్త రిలాక్స్ అవ్వు. నువ్వెంత మంచిదానివక్క. తను నీ కీడు గురించి ఆలోచిస్తుంది, నువ్వేమో తన క్షేమం గురించి ఆలోచిస్తున్నావు. అసలు ఆ దుర్మార్గురాలు. తప్పు లావణ్య, తను మనకమ్మ. అమ్మను పట్టుకుని ఎప్పుడూ అలా మాట్లాడకూడదు. నువ్వు బాగా షాక్ లో ఉన్నట్టున్నావు లావణ్య. కాసేపు రెస్ట్ తీసుకో, తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. దా పడుకో. అమ్మా, ఏం జరిగిందో చెప్పిందా? నాన్న, తనిప్పుడు రెస్ట్ తీసుకుంటోంది. కాసేపైతే అన్ని విషయాలు చెప్తుంది. తన మాటల్లో పిన్ని సేఫ్ అని అర్థమైంది. ఇక మీరేం టెన్షన్ పడకండి. భగవంతుడా, మా భానుమతి ఎక్కడున్నా తను క్షేమంగా ఇంటికి రావాలి తండ్రి. ప్రాంతానికి ఏదో శక్తి ఉందని అర్థమవుతుంది. చూస్తూ చూస్తూ ఒక ఆడమనిషిని వదిలి వెళ్ళలేను. అసలు ఎవరి వీడ? తను ఇక్కడికి ఎందుకు వచ్చి పడిపోయి ఉంటుంది? హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. హలో మేడం, హలో మేడం, మేడం, ఓ పెద్దైనా, పెద్దైనా రా.
అర్ధరాత్రి లేచి అక్కడికి నువ్వు ఎందుకెళ్ళావు? అడవిలో నీకేం పని? నేను చెప్తాను నాన్నా.